సహకారంతో ఈ యొక్క టీవీలో పరిచర్య చేయడానికి దేవుడు మనకిచ్చిన ధన్యతను బట్టి మీ అందరి తరపున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధమైన తండ్రి, దయగలిగిన ప్రభువా, మహిమ కలిగిన యేసయ్య, కృప కలిగిన దేవా, సర్వశక్తిమంతుడా, నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మా యెడల జరిగిస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాం దేవా. ఈరోజు నీ సన్నిధిలో నీ బిడ్డలుగా ఏర్పాటు కలిగిన వారు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసి నీ నామములో ఆరాధిస్తుంటారో వారి మధ్యలో ఉంటాను అని, వారి ప్రార్థన వింటాను అని నీవు లేఖనముల ద్వారా మాతో మాట్లాడుతున్న దినాలు తండ్రి. ఈ కడవరి దినాలలో నీ నామాన్ని మేము ఘనపరుస్తూ ఉండగా ఈ లోకములో నీ నామమును ఎరగనివారు అనేక శ్రమలలో, వేదనలో ఆదరణ లేనివారు అనేక మంది ఉన్నారు ప్రభువా. వారందరితో ఈరోజు మీరు మాట్లాడండి. ప్రతి వారి వేదన నుంచి, శోధనల నుంచి, సమస్యల నుంచి విడిపించే శక్తివంతుడు నీవే అని మా యెడల చేసిన కార్యాలను బట్టి, మా యెడల చూపిన ఆదరణను బట్టి ఈరోజు నీ నామమును ఎరగని వారి మధ్యలో, నీ కార్యములను ఎరిగి కూడా బలహీనులుగా జీవిస్తున్న వారి మధ్యలో నూతన కార్యములను జరిగించండి. ఈరోజు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. అలాగే ఇది కడవరి దినాలు అంటున్నారు. ఈ కడవరి దినాలలో నీ నామమును మేము ఘనపరుస్తూ ఉండగా మా ఎడలని కనికరముంచి మమ్మలను బలపరిచి దీవించి ఆశీర్వదించండి. అలాగే ఈ యొక్క టీవీ ప్రోగ్రాం విషయంలో నీ బిడ్డలు ఆసక్తి కలిగి ఎంతమంది అయితే నీ వాక్యాన్ని వినుస్తున్నారో వారందరికీ నీ సహాయము సమృద్ధిగా దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొను సున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు మనం తీసుకుంటూ ఉండగా దేవుడు పరలోకము నుంచి మనతో మాట్లాడుతున్న ఈ లేఖనములలో ఉన్న శక్తివంతమైన మరి ఆయన మాటలను మనం అంగీకరించే ముందు మరి ఈరోజు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే దేవుడు మనకు ఎంతో శక్తివంతమైన మరి కార్యాలు మన ఎడల చేస్తున్నాడు. ఆయన నామమును ఎరగని వారి మధ్యలో దేవుడు నూతన కార్యాలు జరిగిస్తూ ఆయన నామమును ఎరిగిన వారు నిత్యము కూడా ఆయనను ఆరాధించే శక్తివంతంగా వారిని బలపరిచే దేవుడై ఉన్నాడు. అలాగే కీర్తన గ్రంథము చూడండి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుట ఎంతో మంచిది అంటున్నాడు. చూడండి కీర్తన గ్రంథము 148 మొదటి వచనం నుంచి చదువుదాం. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించండి ఆకాశవాసులారా, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించండి ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించండి ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించండి ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించండి సూర్యచంద్రులారా ఆయనను స్తుతించండి కాంతి కలిగిన నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించండి పరమ ఆకాశములారా ఆకాశముపైనున్న జలములారా ఆయనను స్తుతించండి యెహోవా ఆజ్ఞయ్యగా అవి పుట్టెను అవి యెహోవా నామమును స్తుతించునుగాక ఆయన వాటికి నిత్య పాల్యముగా స్థిరపరిచి ఉన్నాడు.
ఆయన వాటికి కట్టడ నియమించు. ఆయన వాటికి కట్టడ నిర్మించి ఉన్నాడు. ఏదియు దానిని అతిక్రమింపదు. భూమి మీద ఉన్న మకరములారా, భూమి మీద ఉన్న మకరములారా, అగాధ జలములారా, అగాధ జలములారా, యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించండి, అగ్ని వడగండ్లారా, అగ్ని వడగళ్ళులారా, హిమమా, హిమములారా, ఆవిరి, ఆవిరి, ఆయన ఆజ్ఞ నెరవేర్చు తుఫాను, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, పర్వతములారా, పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, సమస్తమైన గుట్టలారా, ఫల వృక్షములారా, ఫల వృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, మృగములారా, పశువులారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, పాకు జీవరాశులు, రెక్కలతో ఎగురు పక్షులారా, ఎగురు పక్షులారా, భూరాజులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులారా, భూమి మీద ఉన్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించండి, యెహోవాను స్తుతించండి, యవనులు కన్యలు, యవనులు కన్యలు, వృద్ధులు బాలురు, వృద్ధులు బాలులు, అందరును, అందరును యెహోవా నామమును స్తుతించుదురుగాక, నామమును స్తుతించెదరు గాక. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. యెహోవాను స్తుతించండి ఆకాశములారా, యెహోవాను స్తుతించండి ఉన్నత స్థలముల యొక్క నివాసులారా, ఆయనను స్తుతించండి. ఆయన దేవదూతలు, దేవదూతలు ఆయనను స్తుతించండి. ఆయన సైన్యములారా, ఆయనను స్తుతించండి. సూర్య చంద్రులారా, ఆయనను స్తుతించండి. కాంతి గల నక్షత్రములారా, ఆయనను స్తుతించండి. పరమ ఆకాశములారా, ఆకాశము పైన జలములారా, ఆయనను మీరు స్తుతించండి. యెహోవా ఆజ్ఞ ఇవ్వగాయ పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. సమస్తమే భూమి మీదనున్న ఆయన అంటున్నాడు, సూర్య చంద్రులారా, జలములారా, ఆకాశములో నక్షత్రములారా, అలాగే దేవదూతలారా, సమస్తమైన వృక్షములారా, సమస్తమైన అగాధములారా, ఆ యొక్క అగ్ని గంధకములారా, మీరందరూ అగాధములో ఉన్న సమస్తము దేవుని నామమును బట్టి చేయబడిన ప్రతి ఒక్కరూ దేవుని స్తుతించుట ఎంతో మంచిది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక సమస్తమైన వృక్షములారా, సమస్తమైన రెక్కలు కలిగిన పక్షులారా, భూమి మీద ఉన్న సమస్తమైన జనులారా, అధిపతులారా, న్యాయాధిపతులారా, యవ్వనులు కన్యలు వృద్ధులారా, మీరందరూ యెహోవాను స్తుతించుట ఎంతో మంచిది. మంచిది దేవుడు, ఎందుకంటే సమస్త ప్రాణులు యెహోవాను స్తుతించుట ఎంతో మంచిది. ఎందుకంటే ఈ భూమి మీద సమస్త జనులను సృష్టించాడు, సమస్త వృక్షములను సృష్టించాడు, ఆకాశ మండలములలో జ్యోతులను, అలాగే సూర్య చంద్రులను, సమస్త దేవదూతలను కూడా ఆయన సృష్టించాడు. కనుక వాటన్నిటికీ కూడా ఒక ఆజ్ఞ ఇచ్చున్నాడు. ఏం ఆజ్ఞ ఇచ్చున్నాడు చెప్పండి? ఆడి పగటికి పగలు, రాత్రికి రాత్రి, అలాగే సమస్తము అన్ని వాటి క్రమము తప్పకుండా వాటి కాలముల యందు అవి కాలములను చూపించాలి. అలాగే చంద్రుడు, నక్షత్రములు, ఇవన్నీ కూడా సూర్యుడు పగలు చూపించాలి, సూర్యుడు పగలు ప్రకాశించి అస్తమించాలి, చంద్రుడు రాత్రి వేళ వెన్నెల కలిగించాలి. అలాగే సుమారు దేవుడు అంటున్నాడు, భూమి మీద ఉన్న సమస్త జలరాశులారా దేవుని స్తుతించాలి. భూమి మీద తుఫానును కలగచేయు శక్తివంతమైన ఆయన నామమును, ఎందుకంటే పర్వతములను కలగచేసిన దేవుడు, భూమి మీద సమస్తమైన తుఫానులు కూడా ఆయన సెలవివ్వగా తుఫానులు కూడా ఏం చేస్తాయి చెప్పండి? బయలుదేరి తుఫానులుగా మారి భూమి మీద జలరాశులుగా వర్షాన్ని కురిపిస్తాయి. అలాగే వరదలుగా భూమి మీద ప్రవాహముగా కలగచేస్తాయి. కనుక తుఫానులు కూడా దేవుని వశములోనే ఉన్నాయి. కనుక దేవుడు అంటున్నాడు, ఇవన్నీ కూడా దేవుని వలన సృష్టించబడి ఉన్నాయి. భూమి మీద ఉన్న సమస్త మానవ జాతులు కూడా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, భూమి మీద ఉన్న న్యాయాధిపతులారా,
భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీదున్న అధికారములో ఉన్న అధికారులారా, దేవుణ్ణి మీరు స్తుతించండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఆకాశ మండలములో ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. అవన్నీ కూడా ఏ కాలానికి, ఆ కాలాన్ని సమస్తము అవి చూపిస్తున్నాయి. వాటి కాలాలను బట్టి అవి నెరవేరుస్తూ ఉన్నాయి. కనుక వేసవికాలానికి వేసవికాలముగా ఉంటుంది, వర్షాకాలానికి వర్షాకాలముగా ఉంటుంది, శీతాకాలానికి శీతాకాలముగా ఉంటున్నాయి. కరెక్ట్గా క్రమము తప్పకుండా వాటి కాలాలను దేవుని ఆజ్ఞ చొప్పున అవన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక భూమి మీద ఉన్న సమస్త జీవరాశులన్నీ కూడా దేవుణ్ణి స్తుతించాలి, సమస్త ప్రాణులు దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే ఈ భూమి ఆకాశములను కలగ చేసిన దేవుడు సమస్త మానవ జాతిని కూడా సృష్టించి ఉన్నాడు. కనుక ఈ మానవ జాతికి అనుకూలమైన వాతావరణాన్ని, సమస్త జీవవృక్షాలు, భూమి మీద ఉన్న సమస్త జీవవృక్షాలన్నీ కూడా మానవులకు ఆహారముగా అవి నిర్ణయించబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మానవులు స్తుతించాలి, అలాగే మనకు ఆహారాన్ని కలగ చేసిన దేవుణ్ణి. ఎందుకంటే దేవుడు ఆజ్ఞ ఇవ్వగా ఈ ఫలవృక్షములన్నీ కూడా మనకు ఆహారముగా ఫలాలిస్తున్నాయి. కనుక దేవుడు నామాన్ని బట్టి సమస్తము కూడా ఇవన్నీ వాటిని దేవుణ్ణి స్తుతించాలి. సమస్తము భూమి మీద ఉన్న మనుషులందరూ ఆయనను స్తుతించాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము చూడండి, 19వ వచనం చదువుదాం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూసు కనిపెట్టుచున్నది ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదును అను నిరీక్షణ కలిగినదై స్వేచ్ఛగా కాక దానిని లోపరుచువానిని మూలముగా పూర్వముగా వ్యర్థపరచబడెను సృష్టి యావత్తు ఇది వరకు ఏకాగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, దేవుని పిల్లలు పొందబోయే ఆ మహిమ కొరకు ఈ సృష్టి యావత్తు ఏం చేస్తుంది చెప్పండి? దేవుని ఆజ్ఞను క్రమము తప్పకుండా ఏ కాలానికి, ఆ కాలము, ఏ కాలములో ఎలా దేవుని ఆజ్ఞను అవి కొనసాగిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు, ఈ సృష్టి యావత్తు కూడా దేవుని యొక్క కుమారుల ప్రత్యక్షత కొరకు, దేవుని కుమారులు, పిల్లలు భూమి మీద వారికి కలిగి ఉన్న మహిమ, దేవుడు వారికి ఇవ్వనయ్యున్న మహిమార్థము కనులారా చూడాలని అవి ఏం చేస్తున్నాయి చెప్పండి? దేవుని కుమారుల యొక్క పిల్లలకు ఇవ్వబోయే ప్రత్యక్షత కొరకు మిగులు ఆశ కలిగి తేరి చూస్తున్నాయండ. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈ సృష్టి యావత్తు కూడా దేవుని కుమారుల కొరకు, దేవుని బిడ్డల కొరకు, దేవుని పిల్లలు పొందబోయే మహిమ కొరకు ఇవన్నీ కూడా క్రమము తప్పకుండా ఏం చేస్తున్నాయి చెప్పండి? వాటి ఆజ్ఞలన్నిటినీ కూడా నెరవేరుస్తూ ఉన్నాయి. ఈ సృష్టి యావత్తు కూడా దేవుడు పిల్లలు పొందబోయే మహిమ ఎలాంటిది చెప్పండి? శక్తివంతమైనది. ఆ మహిమ కొరకు ఈ సృష్టి యావత్తు కనిపెట్టుకునుంది. ఈ సృష్టి యావత్తు కూడా, ప్రకృతి అంతా కూడా దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఫలాలు ఇస్తున్నాయి. తింటున్నాం, అలాగే మరలా ఫలాలు ఇస్తున్నాయి, తింటున్నాం. కానీ అవి ఎవరు తింటున్నారు? మంచివారు తింటున్నారా, చెడ్డవారు తింటున్నారా? వాటికి అనవసరం. కానీ దేవుని యొక్క క్రమాన్ని ఈ సృష్టి, ఈ ఫలాలు,
ఈ జీవవృక్ష ఫలాలు సమస్తము కూడా అన్ని ఏం చేస్తున్నాయి చెప్పండి, మానవునికి ఆజ్ఞ చొప్పున దేవుడు ఏదైతే చెప్పినాడో ఈ భూమి ఫలిస్తుంది. ఈ ప్రకృతి అంతా కూడా మానవునికి అనుకూలతగా నడుస్తుంది. కనుక ఈ యొక్క ప్రత్యక్షత చూడాలి అని దేవుని పిల్లలు పొందబోయే మహిమ మేము క్లియర్గా, ఎందుకంటే మా కనులతో మేము చూడాలి అని ఎంతో ఆస్తి కలిగి ఉన్నాయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు ఈ ప్రత్యక్షత అంతా కూడా ఈ లోకములో జరిగే ప్రతి కట్టడ ప్రతి యొక్క క్రమము కూడా ఈ సృష్టి యావత్తు కూడా క్రమము తప్పకుండా వాటి క్రమాన్ని అనుసరిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మానవుడిగా మనం ఏం చేస్తున్నాం చెప్పండి, దేవుని క్రమాన్ని యెషయా గ్రంథము 55:6 యెహోవా మీకు దొరుకు కాలమున, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకుడి, ఆయనను మీరు వెతకండి, ఆయన సమీపములో ఉండగా, ఆయన మీకు సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి, ఆయనను మీరు వేడుకొనండి. దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, అందరికీ సమీపముగా ఉన్నాడు. యెహోవా మీకు దొరుకు కాలమందు మీకు ఆయన సహాయము చేస్తే, ఈ కాలంలో మనము దేవుణ్ణి వేడుకోవాలి. ఏప్రిల్కు రాసిన పత్రిక చూడండి, ఆయన కుమారుడై ఉండి 5:7-8 ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన అంగీకరించబడి ఉండెను ఉన్నాడు. ఎలా ఉన్నారు చెప్పండి, ఆయన కుమారుడయ్యుండి. ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి, దేవుడు పరలోకములో నుండి యేసు ప్రభు వారు ఆయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చి ఆయన శరీరధారి అయ్యున్న దినములలో ఆయన ఏం చేశారు చెప్పండి, ఆయన ప్రార్థనలను వ్యాచనలను సమర్పించి ఆయన కుమారుడయ్యుండి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన యందు ఆయన నడుచుకొని ఉన్నాడు. ఏం చేశారు చెప్పండి, ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన ఆయన విధేయతను నేర్చుకొని ఉన్నాడు. ఆయన కుమారుడయ్యుండి కూడా ఆయన ఏం చేశాడు చెప్పండి, ప్రార్థనలను వ్యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉండినందున ఆయన ఏం చేశారు చెప్పండి, తన్ను మరణము నుండి రక్షించగలిగిన వానికి భయభక్తులతో ఆయన ప్రార్థన చేశారంట. దేవునికి స్తోత్రము. అలా కనుక ఈ లోకములో పుట్టిన సమస్త ప్రాణులన్నీ కూడా ఏమవుతాయి చెప్పండి, చనిపోక తప్పదు. చనిపోతారు, సమస్త శరీరులు చనిపోతారు, సమస్త జీవరాశులు చనిపోద్ది. అలాగే ఈ యొక్క ఆకాశము సూర్య చంద్ర నక్షత్రాలన్నీ కూడా ఒకరోజు దేవుని యొక్క ప్రత్యక్షత ఈ లోకానికి ఈ లోకములో దేవుని కుమారులందరూ పొందబోయే ఆ మహిమను వారు పొందబోయే సమయములో ఈ సృష్టి యావత్తు కూడా ఏమవుద్ది చెప్పండి, లయమైపోద్ది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు ఆ మహిమను పొందాలి అంటే భూమి మీదన సమస్త శరీరులు కూడా జన్మించిన వారందరూ కూడా ఏం చేయాలి చెప్పండి, శరీరధారి అయి ఉన్న దినములలో యేసు ప్రభు వారు ఏం చేశారు చెప్పండి, ఆయన చెప్పండి, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉండినందున ఆయన అంగీకరించబడి ఉన్నాడు. భయభక్తులు కలిగి ఉండినందున ఆయన ఎలా అంగీకరించబడ్డాడు చెప్పండి, మరణము నుంచి ఆయన సజీవుడుగా లేపి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో ఆయన కుమారుడయ్యుండి తన్ను మరణము నుండి రక్షించగలిగిన దేవునికి భయభక్తులు కలిగి ఈ లోకములో దేవుని సన్నిధిలో
ఏ రీతిగా సమస్త మానవ జాతి దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి, ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న సమస్త మానవ జాతి చనిపోతారు, మరలా దేవుని సన్నిధిలో లేపబడతారు. వారు పొందబోయే మహిమ, ప్రతి వారు కూడా ఏ రీతిగా భూమి మీద ఉన్నప్పుడు ఏ రీతిగా మహిమను పొందుకోవాలో, ఏ రీతిగా మనము ఆయన సన్నిధిలో అంగీకరించబడాలో, ఏ రీతిగా ఆయన సన్నిధిలో దినదినము కృతజ్ఞత కలిగి ఆయనకి ఇష్టులుగా జీవించాలో ఆయన మనకు తెలియచేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుని యొక్క శక్తివంతమైన ఆయన మన కొరకు ఆయనే ప్రార్థన, ఆయనకు అంత అవసరమైతే మనకు ఎంత కావాలి చెప్పండి. శరీరులుగా మనమున్నాం, ఈరోజు జన్మ పాపము కర్మ పాపాలతో ఉన్నాం, అలాగే మనకు ప్రార్థన ఎంత అవసరం. కనుక సమస్తము భూమి మీద ఉన్న జీవరాశులారా, ఆకాశ మండల జ్యోతులారా, అలాగే దేవదూతలారా, భూమి మీద ఉన్న మకరములారా, సముద్రములారా, తుఫానులారా, దేవుణ్ణి స్తుతించుట ఎంతో మంచిది. దేవునికి స్తోత్రము. అలా నిత్యము అవి స్తుతిస్తున్నాయి, నిత్యము దేవుని కట్టడలు అనుసరిస్తున్నాయి. కానీ భూమి మీద ఉన్న మానవుడికి దేవుడు ఎందు ఎంత కృపనిచ్చాడో చూడండి. భూమి మీద ఉన్న మానవుడికి ఆయనే వచ్చి మన కొరకు శరీరధారిగా జన్మించి మన కొరకు, ఎందుకంటే మనము ఆ యొక్క దేవుని శక్తిని మర్చిపోయిన వారై ఏకముగా అందరూ త్రోవ తప్పిపోయిన మనము సావవలసిన స్థానములో ఆయన ఆజ్ఞ మీరిన ప్రతి ఒక్కరూ చనిపోవాలి. కనుక ఆజ్ఞ మీరిన మనలను బ్రతికించడానికి ఆయన ఏం చేశారు చెప్పండి? మన కొరకు ఆయన చనిపోయి మనలను జీవింప చేయాలని మనకు ప్రార్థన ఆయన నేర్పి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక మనము ప్రార్థనలను వ్యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఆయన నామమును అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా ఆయన శక్తి కార్యములను చూడగలుగుతాం, ఆయన మహిమలో మనము జీవిస్తాం. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు అన్ని విషయాలలో మనకు ప్రార్థన అవసరమా అవసరం లేదా చెప్పండి. మన అందరికీ ప్రార్థన ఎంతో అవసరం. దేవునికి స్తోత్రము. అలా దేవుని సన్నిధిలో మనము నిత్యము ప్రార్థించటం మంచిది, సకల ప్రాణులు ఆయనను ఆరాధించుట ఎంతో మంచిది. సకల ప్రాణులు దేవుణ్ణి స్తుతించటం మంచిది, సకల ప్రాణులు ఆయన చేసిన కార్యములను బట్టి ఆయనను మహిమపరుచుట ఎంతో మంచిది. దేవునికి స్తోత్రము. అలా చూడండి, ఆదికాండం 6:5-6 వచనాలు చూడండి. నరుల చెడుతనము, నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని తలంపులలో ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది. యెహోవా ఏం చేశాడు చెప్పండి? సంతాపమునందడంట. ఆయన భూమి మీద నరులను చేసినందుకు, భూమి మీద మన నడకలు ఎలా ఉన్నాయి చెప్పండి? భూమి మీద దేవుడు వారిని సృష్టించిన తరువాత వారి హృదయం యొక్క ఆలోచనలను, వారి తలంపులను ఆయన చూసినప్పుడు ఎంతగానో ఆయన హృదయములో బాధపడ్డాడు. ఎందుకంటే యథార్థ పరులుగా సృష్టించాడు. నరులను సృష్టించినప్పుడు యథార్థ పరులుగా సృష్టించారు. సృష్టించినప్పుడు వారు ఏం చేశారు చెప్పండి? ఈ విధమైన తంత్రములు ఏమి విధంగా చెప్పండి? మాయోపాయములను కల్పించుకుని దేవుని సన్నిధికి దూరమై దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉన్నారు చెప్పండి? వారు హృదయం యొక్క తలంపులు అన్నీ కూడా ఎప్పుడు అంతా కూడా కేవలము చెడ్డ వాటినే కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రము. మేము హైదరాబాద్ కంచి మేము ఆటోనగర్ వచ్చినాము. హైదరాబాద్లో ఉన్నప్పుడు బాగా బ్రతికిన వాళ్ళము. రోజు మేము పేదరికం మాలో వచ్చేసింది. మరి
అంతలోనే ఇంకా మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది. ఒక 10 లక్షల దాకా ఖర్చు అయిపోయినాయి. ఇక్కడికి ఒక బిల్డర్ ద్వారాన విజయవాడ వచ్చేసేయండి రాంబాబు అని అంటే, ఏదో ఒకటి చేద్దాం ఇక్కడ ఉండలేమని మేము వచ్చేసినాము. కొన్ని ఇంటి వానరేమీ నున్న ఎన్టీపీస్ దగ్గర విశ్వాస మందిరం ఉంది, అయ్యగారికేమి మా సమస్యలలో చెప్పిందామా చెప్పగానే చర్చికి రండి మీ బాధలలో తీరిపోతే అని అయ్యగారు చెప్పారు. మరి అక్కడ ఉన్నప్పుడు బాగా తాగాడు, బాగా అసలంటే భరించలేని నరకం మాకు అసలు ఆయనతో అనుభవించోలము. ఇక్కడికి వచ్చినాక 2వ వారం 3వ వారం ఆయనంతలో నేనే మానేసినాడు. మరి నా భర్తకు ఆరోగ్యం ఇచ్చినాడు దేవుడు, నా భర్తను మార్చినాడు. ఈరోజు మేము సంతోషంగా ఉన్నాము. గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన. అయ్యగారికి అమ్మగారికి వందనాలండి. మాది గన్నవరం పక్కన దావాజిగూడెం అండి. 3 సంవత్సరాల నుంచి నాకు గ్యాస్ ట్రబుల్ లాగా వచ్చేసిన కడుపంత ఉబ్బరం ఎక్కడెక్కడ పట్టేస్తూ ఉండేవండి. పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన అన్ని టెస్టులు చేసి ఇతని పరిస్థితి చాలా సీరియస్గా ఉంది, బాగా నాకు పరీక్ష చేశారండి. పరీక్ష చేసి ఏమవుదమ్మా మందుల ద్వారా తగ్గిపోతామని చెప్పారండి అని 10 రోజులు మందులు ఇచ్చారండి. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ 2వ రోజున మళ్ళీ బాగా ఎక్కువైపోయిందండి. అప్పుడు అక్కడ ఎవరో ఈ చర్చి గురించి చెప్పారండి, ఇక్కడ చాలా స్వస్థతలు వస్తాయని చెప్పేసి చెప్పుకుంటున్నారంట. ఏం గారు ఈయన ఆ అడ్రస్ ఆ కాగితం మీద రాపించుకుంది. అలాంటిది అమ్మగారికి ఫోన్ చేసి, అమ్మ మేము పలానా గన్నవరం పక్కన దావాజుడు అమ్మది, మేము ఇట్లా హాస్పిటల్లో ఉన్నాం అమ్మ, మరి మీ దగ్గర రావాలనుకుంటున్నాం మరి మేము అంటే, అయ్యా మీరు రెండే తప్పకుండా రండి, మీరు 7 వారాలు తప్పకుండా తగ్గిపోతాయని చెప్పి అయ్యగారు కూడా చెప్పారండి. ఆ 1వ వారం కూర్చోలేము అనుకున్నానండి. అట్లా ఇది 4వ వారం అండి. ఇప్పుడు చాలా తగ్గిపోయిందండి, చాలా చాలా వరకు తగ్గిపోయిందండి. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించాలని మేము కోరుకుంటున్నాం.